అందరికీ శుభోదయం ఈరోజు 28వ రోజు కథలోని భాగంగా చీమ మరియు గొల్లభామ సంభాషణను ఈ కథలో తెలుసుకుందాం పిల్లలు ఈ కథను జాగ్రత్తగా చూసి ఈ కథను కూడా మీరు చదవడం నేర్చుకుని రాయండి అలాగే ఈ కథలో ఉన్న బొమ్మను గీయడానికి ప్రయత్నించండి అంతేకాకుండా చిన్న చిన్న పదజాలాన్ని మీరు సిద్ధం చేసుకుని రాసి ఉంచుకోండి చీమ మరియు గొల్లభామ సంభాషణ చూద్దామా ఓకే ఒక వేసవి రోజు ఒక పొలంలో ఒక గొల్లభామ తన హృదయానికి తగినట్లుగా కిచకిచలాడుతూ పాడుకుంటూ గింతుతోంది ఇంతలో ఒక చీమ తన గూటికి తీసుకెళ్తున్న మొక్కజొన్న గింజ చాలా శ్రమతో మోస్తూ కనిపించింది గొల్లభామకు మీ జీవితాన్ని కష్టపెట్టే బదులు మీరు వచ్చి నాతో ఎందుకు కబుర్లు చెప్పకూడదు అని గొల్లభామ అడిగింది చీమను నేను శీతాకాలం కోసం ఆహారం నిల్వ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చీమ చెప్పింది అలాగే మీరు చేయండి మీ సిఫార్సు చేస్తున్నాను అంది చీమ శీతాకాలం గురించి ఎందుకు బాధపడతారు అన్నాడు గొల్లభామ ప్రస్తుతం మాకు పుష్కలంగా ఆహారం ఉంది కానీ చీమ తన దారిని తను వెళ్ళి తన శ్రమను కొనసాగించింది శీతాకాలం వచ్చినప్పుడు గొల్లభామ ఆకలితో చనిపోతున్నట్లు గుర్తించింది అయితే చీమలు ప్రతిరోజు వేసవిలో తాము సేకరించిన దుకాణాల నుంచి తెచ్చిన మొక్కజొన్న మరియు ధాన్యాన్ని పంపిణీ చేయడం చూసింది అప్పుడు గొల్లభామకు తెలిసింది ఈ రోజు పని చేయండి మరియు మీరు రేపు లాభాలను పొందవచ్చు అంతేకాదు పనిని మనం ఏ రోజు పని ఆ రోజు చేయగలిగినప్పుడు భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది అది ఎలాగంటే నేడు కష్టపడితే రేపటికి ఉపయోగపడుతుంది శ్రమ మీ ఆయుధం అవుతుంది హోప్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో థాంక్యూ ఫర్ వాచింగ్ Do like this video, share it with your friends and subscribe to my channel if you haven't done it. And hit the bell icon too. Bye-bye.